ముత్తుకూరు పంచాయతీలో జరిగిన అవకతవకలపై లోకాయుక్తకి ఫిర్యాదు చేయడం జరిగిందని ఆ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు బీజేపీ మైనారిటీ నాయకుడు షేక్ అబ్దుల్ షఫీవుల్లా తెలిపారు. మంగళవారం లోకాయుక్త డిప్యూటీ డైరెక్టర్ గంగరాజు ముత్తుకూరు పంచాయతీలో ఇటీవల జరిగిన అభివృద్ది పనులను ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజు అధికారులతో కలిసి పరిశీలించారు. ముందుగా ముత్తుకూరు ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన లోకాయుక్త డీడీ గంగరాజు ముత్తుకూరు ఈవో పీఆర్డీ హేమంత్ కుమార్తో సమావేశమయ్యారు. అనంతరం గ్రామ పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి రికార్డులో పొందుపరిచిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన వార్డు సభ్యుడు షఫీవుల్లా మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ పరిపాలనలో అవకతవకలు జరిగినట్లు లోకాయుక్తకి ఫిర్యాదు చేయడం జరిగిందని, తమ ఫిర్యాదు మేరకు లోకాయుక్త అధికారులు విచారణకు రావడం జరిగింది అని చెప్పారు. ఇదే విషయమై లోకాయుక్త అధికారులు వివరణ కోరగా నివేదిక తయారు చేస్తామని, నివేదిక పూర్తయిన తరువాతపై అధికారులకు తెలియజేయడం జరుగుతుందని వారు మీడియాకు సమాధానమిచ్చారు. అంత పన్నులు ఈయన వ్యక్తిగతంగా చెల్లించాల్సి వస్తుంది. ఏ ఇంటి పన్నుకి ఏ బిల్డింగ్ ప్లాన్ కి సంబంధించి కూడా ఇతను రసీదులు కూడా ఇవ్వటం లేదు. ఇచ్చేది రసీదు, ఆయన ఇచ్చేది ప్రభుత్వానికి జమ చేసే నిధులు ఒకటి ఆయన సృష్టించి దొంగ రసీదులు కూడా ఇస్తున్నారు. అదేవిధంగా ఆయన సొంత బామ్మర్తుల పేరుతోనే ఆయన కాంట్రాక్టర్లుగా వాళ్ళని ఏర్పరిచి ముత్తుకూరు గ్రామ పంచాయతీలో అనేక కోట్లాది రూపాయలు దోచుకున్నారు. అందులో భాగంగా 14-15 ఫైనాన్స్ సంబంధించిన నిధులు, అదేవిధంగా సాధారణ నిధులు, అదేవిధంగా ఏదైతే ఉందాయో సర్చార్జీ నిధులు అన్నింటిని కూడా ఎక్కడ కూడా లెక్కపత్రం చూపకుండా వీళ్ళు ఆడిట్లో కూడా దీంట్లో ఎక్కడ లెక్కపత్రం చూపటం లేదు, మరియు రికార్డులు కూడా నిర్వహించడం లేదని ఆడిట్ వాళ్ళు కూడా దాన్ని ధృవీకరించారు. దీని మీద మేము గౌరవ లోకాయుక్త గారిని సంప్రదించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన ఆధారాలతో సహా దీని మీద లోకాయుక్త డిప్యూటీ డైరెక్టర్ గారు గంగరాజు గారు విచారణకు వచ్చేశారు. వారు 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ, ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.